ఒక విషయము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జీవో చూడండి. ఓకే, ఈ జీవో చూస్తే మీకు అర్థమవుతుంది పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్ అన్నారు. ఇంగ్లీష్ లో పోస్ట్ ఫ్యాక్టో అంటే వెనక జరిగిన దాని విషయానికి ఇప్పుడు వీళ్ళు అప్రూవల్ ఇస్తున్నారు. పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్ తో జీవో ఇస్తారు, ఎక్కడైనా ఇస్తారండి పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్ తో జీవో. నేను అడుగుతున్నా అసలు ఈ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీకి ఇచ్చినప్పుడు అసలు టెండర్ జరిగిందా లేదా? టెండర్ జరిగిందా లేదా? ఓ పబ్లిక్ డొమైన్ లో మీరు టెండర్ పిలిచి ఎంతమంది కంపెనీస్ పార్టిసిపేట్ చేశారు, ఎంతమంది అర్హులు, అసలు ఈ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీకి ఈ డేటా భద్రతకి మెయింటైన్ చేసేదానికి అసలు అర్హత ఉందా? L1, L2, L3 ఉన్నారా? సింపుల్ పాయింట్, దానికి సమాధానం చెప్పాలి. ఒకటి, టెండర్ జరగలేదని మేము చెప్తున్నాం. టెండర్ లేకుండా నామినేషన్ బేసిస్ లో మీరు 400 కోట్ల రూపాయలు ఈ 4 ఏళ్లలో ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీకి ఇచ్చింది వాస్తవమా కాదా? ఒకవేళ మీరు టెండర్ ఇచ్చుంటే ఎవరికి ఇచ్చారు, ఏ బేసిస్ మీద ఇచ్చారు, టెండర్ ఎప్పుడు పబ్లిష్ అయ్యింది, దానికి నెగోషియేషన్స్ ఎప్పుడు జరిగింది అనే విషయాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఈరోజు ప్రభుత్వానికి ఉంది. ఇంకొక విషయం, ఇక్కడ ఉండే డేటా, ఏడుండే కంపెనీలు ఒక్కటి కూడా లాంగ్ స్టాండింగ్ కంపెనీ కాదనేది వాస్తవం. కాశిరెడ్డి అనే వ్యక్తి దీన్ని పూర్తిగా నడిపిస్తున్నాడనేది వాస్తవం, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇంకొకటి కూడా నేను అడుగుతున్నాను, ఏపీటీఎస్ ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ అనే ఒక గవర్నమెంట్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్, ఆ కార్పొరేషన్ కి అసలు 0.01% ఈ డేటా మీద కంట్రోల్ ఉందా? అసలు వాళ్ళ పర్యవేక్షణలో అసలు జరుగుతుందా? అసలు ఆ సర్వర్ మెయింటైన్ చేసే కాడ ఏపీటీఎస్ ఎంప్లాయీస్ ఉన్నారా లేదా? ఎందుకంటే ఈ ఏపీ వీళ్లు పెట్టిన సర్వర్లలో తెలంగాణలో ఉన్నాయని మేము అనుకుంటున్నాం. తెలంగాణలో ఉన్నాయా, నైరోబీలో ఉన్నాయా, అమెరికాలో ఉన్నాయా, రష్యాలో ఉన్నాయా, ఎవ్వరికి తెలీదు. కాబట్టి ఈ డేటా కూడా 100% బయట పెట్టాలి. ఇంకొక విషయము, మొన్న మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొన్ని అడిగాడు. ఏమడిగాడు? డేటా అడిగాడు. ఎవరిని? ఇదిగోండి, సామాజిక గ్రామం పేరు, పంచాయతీ ఏ పంచాయతీలో ఉంది, లింగ పురుష లేకపోతే వేరేదా, విద్యార్థుల చదువుకున్నోడా, చదువుకున్నోళ్ళు ఎంతమంది ఉన్నారు, చదువు లేని ఎంతమంది ఉన్నారు, పెళ్లి చేసుకున్నారా, డైవర్స్ అయ్యిందా, మొగుడు చచ్చిపోయాడా, సహజీవనం చేస్తున్నారా, అది కూడా అడుగున్నారు. కుటుంబ వివరాలు, తండ్రి వృత్తి, అసలు ఇన్స్టాగ్రామ్ ఐడి, ఇన్స్టాగ్రామ్ ఐడి, ఫేస్బుక్ ఐడి, ట్విట్టర్ ఐడి, ఇన్ని గుర్తింపు కార్డులు, ఆధారు, అసలు ఈమెయిల్ ఐడి ఎందుకండి, టెలిఫోన్ నంబర్లు, ఈమెయిల్ ఐడి, వాట్సాప్ ఉందా లేదా? నేను అడుగుతున్నాను, మీరు అడగంది ఏంది అని అడుగుతున్నా. పూర్తిగా ఒక కుటుంబం సంబంధించిన పూర్తి డేటా మీ దగ్గర ఉంది. ఒక మేబీ పుట్టుమచ్చలు, విజయ్ చెప్పినట్టు పుట్టుమచ్చలు, ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు, బర్త్ మార్క్లు ఏడున్నాయి అనే విషయం ఆల్రెడీ ఆధార్ కార్డులో ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయి. కాబట్టి నేను అడుగుతున్నాం, ఈ డేటాకి మేము ప్రెస్ మీట్ పెట్టి 3 రోజులు అయింది. ఈ రోజుకు కూడా ఒక్క వైసీపీ నాయకుడు మేము చూపించిన ప్రూఫుల మీద ఈ రోజు కూడా ఒక్క వైసీపీ నాయకుడు మాట్లాడలేదు అనేది విషయం గుర్తుంచుకోవాలి ప్రజలు. ఇంకొక విషయం కూడా మీకు ఒకటే చెప్తున్నాను, దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. మొన్న ఒక విషయం చెప్తా మీకు, మా అక్క, ఏ అక్క, వాసిరెడ్డి పద్మక్క ఇంత పెద్ద నోటీస్ ఇచ్చింది పవన్ కళ్యాణ్కి. దేనికి ఇచ్చింది? భద్రత లేదని, ఆడవాళ్ల గురించి మాట్లాడాడని, అదని ఇదని ఏందేందో పెట్టి ఒక నోటీస్ ఇచ్చింది. ఈరోజు నేను అడుగుతున్నా, ఫస్ట్ టైం ప్లే చేసిన వీడియో మేం చెప్పిన మాటలు కాదు,
మీ హాఫ్ టికెట్ ముఖ్యమంత్రి చెప్పిన మాటలు అవునా కాదా? మీ హాఫ్ టికెట్ ముఖ్యమంత్రి చెప్పాడు, ఈ విధంగా డేటా తీసుకుంటున్నారు, ఈ విధంగా భద్రత లేదని ఆయన చెప్పాడు. ఇప్పుడు మీరేం చేస్తున్నారన్న? ఇదే సేవామిత్రాల్లో మేము బ్యాంక్ అకౌంట్ నంబర్ తీసుకున్నావా లేదే? ఈరోజు మీరు పూర్తిగా డేటా చూసి ఆడవారికి భద్రత లేదని చెప్పింది ఎవరు? మీ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి. సో ఇక్కడ ఏందంటే వెరీ సింపుల్, ఆడవారికి భద్రత లేదని చెప్పింది మేము కాదు, మీ హాఫ్ టికెట్ ముఖ్యమంత్రి. మీ ముఖ్యమంత్రి 2018 లో అతను ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఈ మాట మాట్లాడాడు. ఈరోజు మేము సూటిగా మేము ఒకటే అడుగుతున్నాం, పవన్ కళ్యాణ్ చెప్పింది ఏంది? ఇదే కదా, నీ నోట్లో నుంచి వచ్చిందే పవన్ కళ్యాణ్ చెప్పాడు. కాకపోతే ఆ రోజుకి ఈ రోజుకి మీరు డేటా సేకరణ ఏ లెవెల్లో జరిగిందంటే, ఏ లెవెల్లో మీరు సమాచారాలు, పూర్తి సమాచారం మీ దగ్గర ఉంది కాబట్టి ఈరోజు మీరు ఇటువంటి పనులు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ చెప్పాడు. మేము చెప్పలేదే. మీ ముఖ్యమంత్రి, మీ వైసీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఆడవారికి భద్రత లేదని మేము చెప్పటంలా. ఈరోజు మేము చెప్తున్నాం, మీరు ఒప్పుకున్నారు ఈ డేటా పూర్తి సేకరణలో అన్యాయం అక్రమాలు జరుగుతున్నాయని మేము చెప్పలా, మీ ముఖ్యమంత్రి చెప్పాడు. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, ఇవన్నీ పక్కన పెట్టండి. ఈరోజు ఎంక్వైరీకి తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని ఒకటే అడుగుతుంది, మీరు దీని మీద ఒక జాయింట్ కమిషన్, ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్యేలు, మీ ఎమ్మెల్యేలు కలిసి ఒక జాయింట్ కమిషన్ వేసి ఒక సిట్ వేసేదానికి మీరు రెడీగా ఉన్నారా? సార్ ఒక మాట సార్, ఇది చిన్న చితక విషయం కాదు సార్. కోటి హౌస్ హోల్డ్స్, 1 కోటి హౌస్ హోల్డ్స్ యొక్క డేటా వాళ్ళు హైదరాబాద్ లో పెట్టుకున్నారండి. 1 కోటి హౌస్ హోల్డ్స్ అమ్మా, మీది నాది పక్కన తోలిది పక్క వీధోల్ది మొత్తం సమస్తం డేటా వాళ్ళు గవర్నమెంట్కు సంబంధం లేని, గవర్నమెంట్ అధికారులకు సంబంధం లేని 3 ప్రైవేట్ కంపెనీలు కన్సార్షియంగా ఉన్న వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు దాదాపు 1600 మంది ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల్లో పెట్టారంట. ఇంతమందికి సంబంధించిన డేటా ఒక సర్వర్లో స్టోర్ చేయాలంటే ఎంత ఖర్చు అవుద్ది? ఈ సర్వర్లు ఎక్కడున్నాయి? ఈ సర్వర్ల యొక్క భద్రత ఏంటి? ఈ సర్వర్లను ఎవరెవరు యాక్సెస్ చేస్తున్నారు? ఈ సర్వర్లను యాక్సెస్ చేయడానికి కనీసం గవర్నమెంట్ వారికన్నా హక్కు ఉందా? లేదంటే వాళ్ళ ద్వారా ఐపాక్ వాళ్ళు మాత్రమే దీన్ని యాక్సెస్ చేస్తారా? ఈ డేటా మొత్తం థర్డ్ పార్టీ సర్వర్లలో ఉన్నాయని మాకు అనుమానాలు ఉన్నాయి. వీళ్ళు సర్వర్ ఫెసిలిటీ, ఇండిపెండెంట్ సర్వర్ ఫెసిలిటీ మెయింటైన్ చేయటం లేదనేది మా అనుమానం. మేము ఒకటి కూడా చెప్తున్నాం, అసలు సర్వర్లో ఉండే డేటా ఇది ఐపాక్ టీమ్ కి పూర్తి ఎట్ట వచ్చి. ఇంకొకటి, అసలు ఐపాక్ టీము ఏ విధంగా దీన్ని టోటల్ గా మానిటరింగ్ చేస్తుంది ఈ డేటాని? పాయింట్ నెంబర్ 1. ఇంకొకటి, మీరు ఐపాక్ టీమ్ అనే ఐపాక్ టీము వైసీపీ పార్టీకి పనిచేస్తుంది, మీరు డేటా కలెక్ట్ చేసి 400 కోట్ల రూపాయల నుంచి 450 కోట్ల రూపాయలు గవర్నమెంట్ సొమ్ము ఇచ్చి మీరు ఆ డేటాని వైసీపీ పార్టీ ఎలా వాడుకుంటుంది అనేది మా పాయింట్. ఐపాక్ టీమ్ కి మా డబ్బులు, మేము ఇచ్చిన ట్యాక్సులు, మేము కట్టిన సొమ్ము మీరు తీసుకొని మీరు ఖర్చు పెట్టి ఈరోజు ఐపాక్ టీమ్ కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసి ఆ డేటా మా డబ్బులతో ఆ డేటా ఇస్తున్నారనేది జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి కూడా అవసరం ఉంది, ఇప్పుడు మీ ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు కాబట్టి, మీ ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ఒక మీటింగ్ లో చెప్పాడు కాబట్టి అందరం ముందర పవన్ కళ్యాణ్ కూడా చెప్పిన మాటని ఇమీడియట్ గా హోమ్ మినిస్ట్రీ ఇన్వాల్వ్ అయ్యి అసలు నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఆడపిల్లల పరిస్థితి ఏంటి, ఏ విధంగా నష్టపోతున్నారనే దాని మీద ఇమీడియట్ గా కూడా ఎంక్వైరీ చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పినట్టు ఇది గత 2-2.5 ఏళ్ల నుంచి బాబు గారు చెప్తానే ఉన్నారు, డేటా చోరీ జరుగుతుంది, డేటా చోరీ జరుగుతుంది, ఇదిగో ప్రూఫ్, నో టెండర్, నామినేషన్, పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్, పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్ ఎట్టిస్తారండి? అంటే సహజీవనం చేసి పెళ్లి చేసుకున్న తర్వాత సమాజానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను.